చింతలతండా నూతన గ్రామ పంచాయతీ కార్యాలయంను తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొప్ప నిర్ణయం ఈ నూతన గ్రామ పంచాయతీ విధానమని, వీటి ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. అంతేకాకుండా ఆర్థికంగా, రాజకీయంగా పల్లెలు ప్రగతి వైపు ఎదగడం జరుగుతుందని అన్నారు. అధికారులు అందుబాటులో ఉంటారు, మన ఊరు మన ప్రగతి అని తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీ కీర్తి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ మండల అధ్యక్షురాలు రామ్ గోపాల్ రెడ్డి, మల్లికార్జున్ సర్పంచ్, బిల్లా యాదగిరి మండల అధ్యక్షురాలు, గ్రామ నాయకులు, మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మనం పార్టీ కార్యాలయాన్ని, పంచాయతీ కార్యాలయాన్ని మనం మరి మన లంబాడి నృత్యాలతోటి కోలాహలంగా పొద్దుంచే ఒక పండుగ వాతావరణం ఏర్పాటు చేసుకుని ఇంటింటికి పండుగ చేసుకుంటున్నట్టు ఈరోజు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన బండ తండ, మాటు తండకు సంబంధించిన మరి లంబాడి సోదరి సోదరుల మందులకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఇప్పటి నుండి మళ్ళీ ఎలక్షన్లు వచ్చి ఇక్కడ మనమే సర్పంచ్ ఉంటాం. ఇక్కడ బీసీ వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా ఎస్సీ వాళ్ళు ఉన్నారా? లేరు. రెడ్ వాళ్ళు ఉన్నారా? లేరు. మొత్తం కూడా లంబాడి వాళ్ళు. సో మొత్తం ఎస్టీ లంబాడీనే ఉన్నారు, అంతే కదా? కాబట్టి మొత్తం ఈ బండ తండ ఉన్నంత కాలం మనమే సర్పంచులం. ఏ సర్పంచు ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు గమ్మరిపేట ఉన్నా మళ్ళా మనం చింతల తండ కింద పోయినా బాగుండదు అనే ఉద్దేశంతో సపరేట్ గా బండ తండ గురించి, మాటు తండ గురించి నేనే ఆలోచించి ఇవి సపరేట్ గా ఎంత చిన్నగా ఉన్నా పర్లేదు, వీళ్ళకి సపరేట్ ఉండాలి. కమ్మరిపడి పోయినా చింతల తండ పోయినా మళ్ళీ అంత అవుతుంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామం అభివృద్ధి చేయడానికి మనము మన బడ్జెట్లోనే 5 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. రాబోయే రోజులలో అభివృద్ధి జరగడానికి 5 లక్షలు, తర్వాత నాన్నుండి 1-5 లక్షలు, మొత్తం 10 లక్షల రూపాయలతో మనం అభివృద్ధి చేసుకుందాం. ఇంతలో సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, అందరం కలిసి మొత్తం తెలంగాణ జెండా ఎగిరేస్తానికి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ